చిత్తూరు నగరంలోని ప్రధాన కూడళ్ల సుందరీకరణ పనుల్లో భాగంగా గాంధీ విగ్రహ సర్కిల్లో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను నగర కమిషనర్ అరుణ పరిశీలించారు. మనకి చిత్తూరు టౌన్లో ముఖ్యంగా మనకి ఈ ట్రాఫిక్ ఒక పెద్ద సమస్యగా ఉంది గత కొంతకాలంగా. సో దీనికి సంబంధించి ఈ ట్రాఫిక్ లైటింగ్ ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో మున్సిపల్ మన కమిషనర్ గారు ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. మున్సిపాలిటీ ఫండ్స్ నుంచి ఏదైతే కొంత అమౌంట్ మన ట్రాఫిక్ అప్గ్రేడేషన్ కోసం ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో మనకి ముఖ్యంగా ఈ గాంధీ సర్కిల్ దగ్గర మరియు ఎంఎస్ఆర్ జంక్షన్ దగ్గర ఈ అత్యాధునికమైనటువంటి ట్రాఫిక్ లైటింగ్ సిస్టమ్ని ఇవాళ మనము ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో దీంతో టౌన్కి సంబంధించి మనకి మెజారిటీ ఆఫ్ ది ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ తీరిపోతాయని అనుకుంటున్నాము. సో దీనికి పూర్తిగా మనకి కాంట్రిబ్యూట్ చేసి కోఆపరేట్ చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి మరియు ఎమ్మెల్యే గారికి మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలండి. స్క్రబ్బర్ సౌజన్యంతో మనం ఒక వాటర్ ప్లాంట్ కూడా త్వరలోనే చేపట్టబోతున్నాము. ఇక్కడ ఎవరైతే రద్దీగా ఉన్న ప్లేస్లో అందరు స్టూడెంట్స్ అండ్ ప్రజలందరూ కూడా ఉండే బస్ షెల్టర్లో సరైన వసతులు కూడా మనకి ఇప్పటివరకు లేవు, వాటిని కూడా త్వరలోనే కల్పించబోతున్నాము. అంతేకాకుండా ఇలాంటి మేజర్ సర్కిల్లో మనకి లైటింగ్ కూడా తక్కువ ఉందని లైటింగ్ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది. ఈ సర్కిల్ దాదాపుగా పూర్తి కావస్తుంది కాబట్టి మిగిలిన సర్కిల్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మనం డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. దీనికోసం అన్ని విధాలు సహకరించిన ఎస్పీ సార్కి, మన ఎమ్మెల్యే గారికి, అందరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి, పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.